అందరికీ నమస్తే. టింగురంగ వార్తలకి స్వాగతం. అందరు ఎట్లున్నారు? అంత మంచిదేనా? మరి ఇలా రంగడు ఏం వార్తలు పట్టుకొచ్చిందో చూద్దామా. సూషం ముందోసారి హెడ్లైన్స్ ఏందో చూడుర్రి. అదృష్టం మీద 4 సీట్లు గవిట్లను చూసుకొని తెలంగాణలో బీజేపీ ఫీట్లు. అందనున్నాయి జీతాలు, సర్పంచుల సంబురాలు. హైదరాబాద్లో ఫ్రీ వైఫై, ఇక డిజిటల్ ఇండియా సాటిస్ఫై. 10 కోట్ల ప్రకటన వద్దన్న శిల్పా శెట్టి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శిభాష్ అంటుండు భుజం దట్టి. కరెస్పాండెంట్ కసాయితనం, హోంవర్క్ చేయలేదని చేసిండు దారుణం. ఫీజుల కార్ఖానా, కార్పొరేటు నారాయణ. మెరుపుదాడి పిడుగు, సాక్ష్యంగా నిలబడ్డ గొడుగు. ఓయ్ మిస్టర్ తులసి, రాజకీయం అంటే ఏంటిది? మిస్టర్ ఏంద్రా, నీకు దండం పెడతారా నాయన? చిరు తెలుగులో మాట్లాడు, నీ ఇంగ్లీష్ కో దండం. షట్ అప్, స్టాప్ యువర్ నాన్సింగ్ టాకింగ్. రాజకీయం అంటే ఏందో అడిగినావు కదా. ఏమో రంగా, నాకైతే అంత తెలియదు, నువ్వే చెప్పు. రాజకీయం అంటే కాకిరి బీకి రొర్రుడు, గప్పాలు కొట్టుడు, పక్క పట్టోలను తిట్టుడు. అబ్బో, మంచినే చెప్పినావు గానీ నీకేమని చెప్పిరట్లా? ఎవరు చెప్పుడేంది, అందరు అట్లనే ఉన్నారు కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ సార్ కూడా మంచి జోరు మీద ఉన్నాడు చూడటు. తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ మళ్ళీ ఒకసారి మన ముచ్చట్లకు పని చెప్పిండు. తెలంగాణ ఎంపీ ఎలక్షన్లలో బీజేపీ 4 సీట్లు గెలుచుడు అదృష్టమేన అంటుండు ఈ 6 అడుగుల కాంగ్రెస్ నేత. తెలంగాణకి ఏం పట్టుకొచ్చారని 2023లో రాజ్యం మాదేనంటురని అంటుండు ఉత్తమ్ అన్న. అదృష్టమో ఇంకేమన్నానో, గాలు 4 గెలిచిర్రు. మరి గంత అదృష్టం మనకెందుకు దక్కకపోయాని అంటుండ్రు ఈయనకున్న కొందరు అన్ని తెలిసిన పెద్ద మనుషులు. ఇక టీఆర్ఎస్ పార్టీకి పోటీ అయితే గీతే గనక గది కాంగ్రెస్ అని కండు వాయిరేసుకుంటా చెప్పిండు ఈ మాజీ సోల్జర్. ఇక కమలం పార్టీ మీద కన్నెర వేసుకుంటా బీజేపీ పుంజుకురుడు పక్కకు పెడితే 4-2 ఛాన్సులకే స్థానం ఎక్కువ ఉందంటుండు రెడ్డి సారు. కేసీఆర్ మీద ఉన్న కేసులను తవ్వి తట్టెత్తన్న ఇంకా గదని మీద సప్పుడు ఎత్తలేదు ఎందుకంటుండు పిసిసి అధ్యక్షుడు. అయితే సారు ముచ్చట్లు 2 దోవలకు ఓను వనికొస్తాయని కొందరు రాజకీయ సైంటిస్టుల మాట. గదేందంటే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అసంటాయన హవా పెరుగుతుంది. ఇంకొందరు పార్టీకి ప్రణామం చెప్పే ఆలోచన మానుకుంటుర్రు బీజేపీలకు ఓకుంటా. ఇక కెమెరాలన్నీ కుమార్ స్వామి చుట్టూ తిరగాలంటే చిన్నా చితక ముచ్చట పెడితే నడవదు కదా. 4 నారాయణ అంటే నన్నే వాడు చూస్తాడని గట్టిగా గోవిందాన్ని అందుకున్నట్టుంది ఉత్తమ్ సార్ లెక్క అని అనుకుంటుండ్రు. ఇక బీజేపీ అదృష్టం మీద గెలిచిందనే ఉత్తమ్ సారు 4 మెజార్టీ ఏందో మరోసారి చూడన్నాను అంటుర్రు కమలదళ కార్యకర్తలు. కొత్తగా మళ్ళా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఏంది సారు, మీరిద్దరే కదా పొట్టి పెరిగింది. తెలంగాణ పంచుకున్న నుంచి కొత్తగా బీజేపీ దిక్కు అదృష్టం ఉరుగుండేది మరి అని ముక్కుల మూతుల మీద ఏలేసుకుంటుండ్రంట అసామాన్య పౌరులు. అందరికి జీతాలు 30కో 1వ తేదీకో 5 తారీఖుకో పడతాయి కదా, అంతేనా? అంతే కదా, నెలకోసారి గల కంపెనీ ఎట్లిస్తే అట్లా, చెక్కులు ఇస్తే చెక్కులు, అకౌంట్లు అయితే అకౌంట్ల పైసలు అయితే పైసలు ఇస్తుంది. గల కొత్త ఏముంది? కానీ తెలంగాణ సర్పంచులకు 7 పనికి 4 జీతాలు పడతాయట. ఏంది, 7 కష్టానికి 4 జీతమా? మరి కడమది ఎట్లా? అన్నొకసారితే ఖర్చు పెడతారనుకోరేమో, అందుకే మెల్లమెల్లె పంపుతారట. ఇంకేందో ఈయన ముచ్చట. ప్రభుత్వం నుండి జీతాలు తీసుకొని ఉన్నారు ఇక తెలంగాణ సర్పంచులు. గదేంది, పదవికి 7 గడుస్తున్నా ఇప్పుడు కొత్తగా జీతాలు ఏందంటారా? మరి తెలంగాణ సర్పంచుల ముచ్చట గల జీతాల మురిపెంకి ఇప్పుడు ఊపందుకుంటుంది. ఇక ఎక్కి 7 గడిచినా ఇప్పుడు మాత్రం 4 నౌకరికే శాలరీలు సగబెడుతుందంట టీ సర్కారు. సరే సచ్చినోని పెళ్లికి అచ్చిందే కట్టమని ఈయుర్రి ఈయుర్రి, లేడి అయితే గీవి కూడా గాయమైతేమో అని గావరపడుతురు గ్రామ సర్పంచులు. నెలకు 5,000 లెక్కల 4 20,000 పైకం పొందనున్నారు. ఇక గవర్నమెంట్ ఆదేశాలు జారిచ్చిందంట. ఇక పైసలు గ్రామ పంచాయత్ అకౌంట్లలో వాడి ఇక్కడికి వెళ్ళి సర్పంచు సాల జేవులకు జొర్రుడే లేటుంది. ఇక 7 సంచి ఎదురు చూసిన జీతం ఇప్పుడు కంటబడుతోటి ఎంతన్నా కడుపు నిండినట్టు అవుతుందంటుర్రు గ్రామ ప్రథమ పౌరులు. సర్కారు నుండి తీసుకునే జీతం సేవ చేసుకునదాల్సిన మాసుంటులకు కొత్త ఊపును గట్ట పెడతాదంటుర్రు తెలంగాణ సర్పంచులు. సర్పంచులకు జీతాలందుడుతోటి ఇక మేము సర్పంచులమే కరెక్టేనన్న నమ్మకం ఏర్పడదంట కొత్త పదవులలో ఉసునోళ్లకు. హామీ అయితే ఇచ్చిర్రు, ఆర్డినెన్స్ అయితే జారీ చేసిర్రు, కానీ ఇంకా పైసలు వచ్చే పనే లేటుందిగా. అగో, ఫోన్ పట్టుకుని ముచ్చట్ల పుట్లలో తిరుగుతుండు రంగా. ఓ రంగా, ఏ జర్రాగు, ఇప్పటికే సిగ్నల్ దొరకలేదని నేను ఎడితే అడమిట్లా నువ్వు ఒకటి. ఏడుందో ఏమో ఈ సిగ్నల్.
సిగ్నల్ లేకపోవడం ఏంది? ఏ అడవులలో తిరుగుతున్నావు నువ్వు ఇంతకు? ఏందా ముచ్చట? ఫోన్ సిగ్నల్ కాదు, వైఫై సిగ్నల్. బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు పట్టణం మొత్తం పెట్టించారంట. గానికోసం ఆడ దొరుకుతుందా అని తిరుగుతా ఉన్నా. కాళ్ళ వేసి చెప్పులు అరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు. నెట్లనే వేసి దాన్ని దొరకబడతా కానీ నువ్వు మనవాళ్ళకైతే ముచ్చట చెప్పు. గవర్నమెంట్ ఫోన్ల కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ ఆఫర్లు అందించుట్లా మంచి మనసే కలిగి ఉంటుంది. అటు రేట్లు చూసుకున్నా ఇటు సిగ్నల్స్ చూసినా ఒక పాలన ఏమే ఉంటుంది కడమ కంపెనీల కన్నా. ఇప్పుడు ఈ భారత్ సంచార్ కంపెనీ గూగుల్ కంపెనీతో కలిసి దోస్తానా శురూ చేసింది. ఇక హైదరాబాద్ అంతటా వైఫై పెట్ట చూస్తుంది. ప్రజలకు పని కట్టుకుని ఫ్రీ డేటా ప్రవేశపెట్టుట్లా. హై స్పీడ్ ఇంటర్నెట్ తోటి హైదరాబాద్ లా బిఎస్ఎన్ఎల్ గూగుల్ స్టేషన్లు పెట్టుకోబోతుందంట. 20 జాగాలలో ఈ వారకే అంత తయారు చేసిరంట తాజా ఐడియాను వర్కౌట్ చేయాలి చూసుకుంటా. గా స్టేషన్ కాడుకోయి వైఫై అని చెప్తే చాలు, ఒక్క ఓటీపీ తోటి అన్లిమిటెడ్ డేటాను డౌన్లోడ్ గా వాడుకోవచ్చు. ఇండియన్ సర్కార్ ఊపు తెచ్చిన డిజిటల్ ఇండియాలో భాగంగానే ఈ బంపర్ ఆఫర్ ను బహుమతిగా తెచ్చింది భాగ్యనగర వాసులకు బిఎస్ఎన్ఎల్ కంపెనీ. ఇక ఇది సిటీలోనే కాకుండా శివార్లలో కూడా సెటప్ ఎత్తురంట. హాట్స్పాట్లు అన్నింటినీ ఫిట్ చేసుకుంటా. అన్ని ఫ్రీ ఇస్తే గీళ్ళకేం లాభమో అని డౌట్ పడేటోళ్ళు లేకపోలేరు. హాట్స్పాట్ నుండి 4GB డేటాను అందుకోవచ్చు. గాంధాకనే కదా మనకు కావాల్సిందని సప్పుడు చేయకుండా వైఫై ఆన్ చేసుకుని తిరుగుతురాట అన్నగారు అవుతా ఈ ఏడ సిగ్నల్ చూపిస్తుంది. నాకు తెలియక అడుగుతా, ఈ షెట్టి మేడంలందరూ యోగా టీచర్లేనా? శిల్పా షెట్టి, అనుష్క షెట్టి, అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతి షెట్టి, గామె కూడా శిల్పా శెట్టి మేడం 10 కోట్ల బేరం కాదన్నదంట అడ్వర్టైజ్మెంట్ కోసం. 10 కోట్ల అయినా నచ్చితేనే వేయాలి, లేకపోతే ముట్టొద్దు. అదేమైనా సరే మేడం సాసాన్ని అందరూ శభాష్ అంటారు. ఈనాటు కొంచెం ఫేమస్ అయితే చాలు సంపాదన సందు లేకుండా వంద చూస్తారు. గసంటిది రూపాయా 2 రూపాయల గా మాట కత్తి లక్షలు దాటి కోట్ల ముచ్చడగిది. అదేదో ఆయుర్వేదం కంపెనీ కానీ పెట్టిన స్లిమ్మింగ్ పిల్ అనే మందుకు యోగా టీచర్ శిల్పా శెట్టిని అడిగి చూసిరట సదరు కంపెనీ. అయితే స్వతహాగా యోగా టీచర్ అయిన మన సాగర కన్య నేను నమ్మని ముచ్చట్లను నేనెట్లా ఓకే చెప్తా అని 8-0 డీల్ కు నో చెప్పిందంట. ఈ ముచ్చడిని కొందరేమో మాకు సగం ఇచ్చినా సై అంటుంటివి కదా అంటే, ఇంకొందరు 10 కాదు గిసొంటా వీట్లకు ఇంకెన్ని ఇచ్చినా ఈయనదే లేదని అంటుర్రు. అడ్వర్టైజ్మెంట్లు చెప్పే అబద్ధాలకు మనసుంటి సెలబ్రిటీలు సహాయం చేసుడు చేయించుడు బంధు పెట్టాలని అంటుంది శిల్పా శెట్టి. అయితే ఇది ఆ నోట ఈ నోట అయిన మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ కూడా షబ్బా శిల్పా శెట్టి అని మంచిగా మెచ్చుకున్నాడు. బాధ్యతగా తీసుకుని భారీ ఆఫర్ ను సైతం వద్దని చెప్పిన బాలీవుడ్ బ్యూటీకి భారత ప్రజలందరూ జైహో కొడుతుర్రు. తినేటప్పుడు జర్రని జాగ్రత్తలు పాటిస్తే బరువు పెరుగుడో తాకుడో మన చేతిలోనే ఉంటదని చెప్తుంది శిల్పా. శెట్టి కుంద్రా మేడం సార్ చెప్పిన స్లిమ్మింగ్ పిల్ మందుకు గిట్లా కూడా మంచినే పబ్లిసిటీ దొరికిందంటారు కొందరు మార్కెటింగ్ విశ్లేషకులు. చదువు రాకుంటే ఏ గానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. అందరి లెక్క కాకుండా మంచి కూసోబెట్టి నేర్పియాలి బుద్ధి. నాకు గసుంటి సాలరీ ఉంటుండే తెలుసా? ఒక్కరోజు కూడా కొప్పడింది లేదు మమ్మల్ని. గట్లుంటుండే మా జమానా. మీ సాలరీ బంగారం కానీ మా ఉస్కూల్ సాలు చూడు, పిల్ల గాని పొట్టు పొట్టు కొట్టిర్రు. గట్లా కొడితే గాలకి ఏమొత్తదో ఏమో. మరి ఇంతకేమైంది ముచ్చట? పోలీసు వాళ్ళ దాకా పోయింది చూడటు సంటిపోరని ఒంటి దెబ్బలను. పిల్లలు దేవులతోటి సమానం అంటారు. గాళ్ళు నవ్వుకుంటా నడక నేర్వాలే గాని ఏడ్చుకుంటా పెరగద్దు. సరే ఇండ్లంటే సక్క చదువుకున్న పేరెంట్స్ ఉండరు, ఎటు పడతాటే ఉంటది బతుకు. ఉస్కూళ్ళలోనైనా సక్క పెడతారనే కదా చాలా చింతకు జాగ నమ్ముతాం. వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లూల్లో ఓ ఉస్కూల్ పిల్లగాన్ని ఇంకా ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ సార్ కింద మీదేసి కొట్టిండు తోలుచిరాగా. గంతగారం కొట్టినవు సారు ఇంతకు గా పిల్లగాడేం చేసినట్టరా, హోంవర్క్ అట, హోంవర్క్ ఏవా బిడ్డాను అని గుంజుకుంటా గొట్టుడు చూసి మిగతా విద్యార్థులంతా గజ గజ వణికిర్రట వాతాలు తేలుడుతూ దెబ్బలు పడ్డ పిల్లగానికి కలిగిన చుట్టుపక్క జనాలు విలేకరణలు వచ్చి ఆపిన ఆవుతలేనట ఈ అధ్యాపకుడు. పెద్ద పెద్ద సాలందరి ఏర్కొని కరెస్పాండెంట్ ను కదర్ల పెట్టి స్కూల్ మీద కేసు ఫైల్ వేసిరంట. ఇట్లా నేడ్స పెడితే ఇంకోటి ఇంకోటి వేసుకొస్తారని. దెబ్బలు చూసిన ఎంఈఓ ఎస్ఐ సార్లకే ఒళ్ళు జల్లుమనదంట. జాలి లేకుండా గిట్టెట్లా చూపినవరా అని. ఫీజు ఎంత పని చేసా నారాయణ సత్యనారాయణ. ఫీజా? ఫీజు ఏంది నారాయణ కాలేజ్ గురించా? ఫీజులు పాలు విండినట్టు విండుతురు కదా గీళ్ళు. ఇది కూడా కాసుకోండి ముచ్చట్నే. నిజంగానే చదివేట్లుంటుందో గానీ చదివింపుల కన్నా అయితే సవ్వాలే లేకుండా మాట్లాడతారు. ఆవు మనుషుల్ని చంపేదాకా పోతున్నాయి గీలా చదువులు. నారాయణ కాలేజీ కథేందో చూడటు. బతుకుండగానే పీక్ అదినట్లా నారాయణ కాలేజ్ ఫీజుల డిపార్ట్మెంట్ మంచి ర్యాంకే ఉడతది. ఎప్పుడు ఏడాదికో ప్యాకేజ్ పెట్టి చదువును వ్యాపారంగా చేసుట్లా స్టేట్ ర్యాంకే నడు నారాయణదే. ఆంధ్ర రాష్ట్ర నలుమూలల ఇప్పుడు నారాయణ భావతం బయట పడుకుంటూ వస్తుంది ఫీజుల ముచ్చట్లల్లా. విజయవాడలో ఓ తల్లి సూసైడ్ చేసుకోపోయిందంట ఫీజులు కట్టలేక. పుస్తకాలు, యూనిఫాము, క్యాంటీను, మన్ను, మసాడ మాది ఇదని అన్ని కలిపి 85,000 కట్టుడుండే. పాపం పేద తల్లి కొంత మట్టు గట్టిందంట. ఇక జాలా అన్నట్టు సాగు పెట్టి చదివే పిల్ల అని తోటి విద్యార్థుల ముంగట వేధింపులు పెట్టిందంట ఈ విశ్వవిఖ్యాత విద్యాలయం.
గదట్లుందా? ఇక తిరుపతిలో ఓ తండ్రి మీదకి ఇంతెత్తులేసారంట ఫీజులు కట్టుడు యాది లేదా అని. శుల్కం కట్టి లాస్ట్ తారీఖున కాకుండా తెల్లారి పైసలు తెచ్చినంట పాపం ఏడనేడనో అప్పు సొప్పు చేసి. ఒక్క రోజు లేట్ అయిన పాపానికి కాలేజ్ కాంపౌండ్ బయటికి మిడుసులు వాటి నూకేసిందంట నారాయణ యజమాన్యం. పైసల కోసమే నడుస్తున్న దందాల అమాయక ప్రజలు బలైపోతున్నారు బాండెడు కట్టలు కట్టలేక. గిన్ని జరుగుతున్న నారాయణ లాంటి కళాశాలలకు గొల్లెం పెట్టే అధికారి అయితే ఒక్కరు కూడా గల్లవడతలేరు, కనీసం కంట్రోల్ ఉండమని కబురు పెట్టుకుంటా. బకాసురుని కాడికి పోతున్నట్టుంది. నన్ను తినురి నన్ను తినురి అనే మన ప్రజల కథ. వాన పడే చూసినావా? చూసుడేంది తడిసినా కూడా. ఎండ కొట్టే చూసినావా? గదేదో సినిమాలు ఆడినట్టు అడగబడుతుంది. ఎండ చూడకపోడేంది? పిడుగును చూసినావా? ఎండ వాన లెక్క గంటలు గంటలు ఉంటదా? తీరిగ చూసేందుకు పిడుగది కళ్ళు రెప్పలేసలోపే పోతుంది. కానీ ఆయన చూసిండు జర్రంతల జీవం పోసుకున్నాక మనిషి ముచ్చటేందో మాటేందో ఈనాటు. ఒక్కోసారి అదృష్టం కాలింగ్ బెల్ కొట్టే లోపే దారిద్రం మాస్టర్ బెడ్రూమ్ లో మూసుకేసుకుని వండుకుంటది. ఇంకోసారి బ్యాడ్ లక్ షేక్ హ్యాండ్ ఇచ్చే లోపే గుడ్ లక్ గట్టిగా హగ్గిస్తుంది. ఈ అనుభవాలు చాలా మంది జీవితాలలో ఎదురయ్యే ఉంటాయి కదా. ఈ వీడియో కూడా గట్లాంటిది. దక్షిణ కరోలినాల దర్శనం ఇచ్చిన ఈ వీడియో అందరి చేత ఔరా అనిపిస్తుంది. ఇప్పుడు చూడు రేటు, ఓ దిక్కు బగ్గ వానవర్తనే ఉన్నది, ఇంకో దిక్కు గొడుగు పట్టుకుని ఏటో వెళ్ళిండు ఈ పెద్ద మనిషి. గొడుగు అయితే ఉంది, తడవనైతే తడవ అనుకుండేమో గానీ ఇంకిట్లా అటీటై మాడి మసైతా అని అనుకోలేదేమో. చక్కగా దస్తాడ లేక సారు పక్క పొంటే పిడుగు వాడేసింది వాతావరణం. ఒద్దుగాలే శివర్ ముఖం చూసి ఒద్దుగాలే శివటాగా గొడుగును గాడనే వాడేసి అటు ఇటు చూసుకుంటూ నేను ఇంకా బతికే ఉన్నా కదా అని. ఇక ఆగా చూసిన జనాలు గా శత్రి సార్ మీద సానుభూతి చూపిస్తురాట చూసుకుంటా పోయే కాక అనుకుంటా. చూడు రిగో, ఇయ్యాలకి ఇట్లా ముచ్చట పెడుతున్నట్టు లేకుంటుండే కొంచెం నిన్న అటీటైతే అని చూపెట్టుకుంటుండో అదృష్టం అంగరక్షకుని లెక్క కాపాడిందని. గివి ఎలా టింగురంగా వార్తలు ఎట్లున్నాయి? అందరి విషయం మస్తు కుషేర్ అనుకుంటా. మళ్ళీ రేపు గిదేయాలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 99 టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.